సీఎం కేసీఆర్ సంతకాలు పెట్టినా ఫైల్స్ ముందుకు కదలడం లేదు, పదకాల అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సీఎం సంతకానికి విలువ లేదా అన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో నడుస్తోంది. గత నెల 30న బీఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ తర్వాత పలు ఫైళ్లపై సీఎం సంతకాలు పెట్టారు. ఆయనతో పాటు మంత్రులు కూడా వివిధ స్కీమ్లకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేశారు. ఈ సంతకాలు చేసి 15 రోజులు గడుస్తున్నా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలలేదు. పాత ఫైళ్లపై సంతకాలు పెట్టి ఇప్పుడే ఇచ్చేస్తున్నాం అన్నట్టు హడావిడి చేసింది ప్రభుత్వం. రోజులు గడుస్తున్నా వాటిని పట్టాలు ఎక్కించడం లేదు. ఒకటి రెండింటిలో కదలిక వచ్చినా వాటిని అసంపూర్తిగానే వదిలేస్తారు. ఇదే విషయమై ఉన్నతాధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఇంకా ఆర్డర్లు రాలేదనే సమాధానం వస్తోంది. దళిత బంధు పోడు పట్టాలతో పాటు న్యూట్రిషన్ కిట్ అమలు కావడం లేదు. ఇక దళిత బంధు పోడు పట్టాల పంపిణీపై రాష్ట్ర సర్కార్ ఎప్పటినుంచో ఊరిస్తుంది. ఏడాది కాలంగా అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు మాత్రమే చేస్తుంది. ఆ ఫైళ్లపై సీఎం సంతకం పెట్టిన తర్వాత కూడా ముందుకు కదలడం లేదు. లబ్ధిదారుల ఎంపిక మొదలు పెట్టడం లేదు. సీఎం సంతకంతో దళిత బంధు వచ్చినట్లేనని ఆశపడిన దళితుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పోడు పట్టాలను గత మార్చిలోనే పంపిణీ చేస్తామని ప్రకటించిన సీఎం ఇప్పటి వరకు పట్టాలు పంపిణీ చేయలేదు. సెక్రటేరియట్ ప్రారంభించిన రోజు పట్టాల పంపిణీ రేపో మాపో అన్నట్లు హడావిడి చేశారు. పోడు పట్టాల కోసం 105,000 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు తీసుకొచ్చిన న్యూట్రిషన్ కిట్కు సంబంధించిన ఫైళ్లపైనా సంతకం చేశారు సీఎం. ఇప్పటికే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో ఈ స్కీమ్ అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి అవసరమైన కిట్ల పంపిణీ కొన్ని నెలలుగా వాయిదా పడింది. ఇక మంత్రులు సంతకాలు చేసిన కొన్ని ఫైల్స్ కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. సీఎంలు మంత్రులు సంతకాలు పెట్టినంత మాత్రాన పనులు ముందుకు కదలవని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిదీ నిధులతో కూడుకున్నదని, అందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ల ఖాతాల్లోకి చేరాలని అంటున్నారు. వాటిని డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తేనే స్కీములు ముందుకు కదులుతాయని చెబుతున్నారు ఉన్నతాధికారులు. మరోవైపు ఫండ్స్తో సంబంధం లేకుండా పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా రాజకీయ లబ్ధి కోసమే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.